హలో ఏంటా, దిస్ ఇస్ దీప్సిత. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు. మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను. ఈ వీడియోలో మీ అందరికీ నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, జర్మనీలో స్టూడెంట్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ అపార్ట్మెంట్స్ లో ఎలా ఉంటారు అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. అండ్ నన్ను ఈ విషయాన్ని కూడా కొంతమంది కామెంట్ చేసి అడిగారు అనమాట. సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. స్టూడెంట్ లా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా ఇక్కడ అసలు స్టూడెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళకు ఉండే థింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు కూడా మీకు కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ రోజు ఈ చిన్న ప్రయత్నం అనమాట మీ అందరికీ తెలియాలని. సో నేను వీడియో అయితే స్టార్ట్ చేసే ముందర, ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ జర్మనీ వచ్చే వాళ్ళకే కాదు, జర్మనీలో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లోస్కేట్స్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో వెళ్దాం పదండి, అపార్ట్మెంట్ అయితే చూపిస్తాను మీ అందరికి. అండ్ నేనైతే ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాను. జనరల్లీ అపార్ట్మెంట్స్ అయితే ఇలా ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదే అపార్ట్మెంట్స్ యాక్చువల్లీ, అక్కడ ఉన్నారు కదా తనే స్టూడెంట్. తను ఇప్పుడు మనకి తన హౌస్ ఎలా ఉందో చూపించబోతున్నాడు. సో హాయ్ చెప్పు భద్వాస్ ఫస్ట్ మా వ్యూవర్స్ అందరికి. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జర్మనీ విశేషాలు. థాంక్యూ సో మచ్. సో వెల్కమ్. ఇప్పుడైతే మీ అందరినీ తీసుకెళ్తున్నాడు. జర్మనీలో అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఒక మెయిన్ డోర్ అయితే ఉంటది. ఆ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తేనే గాని మనం ఇంటి లోపలికి వెళ్ళలేమన్నమాట. సో ఫస్ట్ మన కోసం ఆ డోర్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ రౌండ్ రౌండ్ గా వైట్ గా కనిపిస్తున్నాయి చూసారా, అవి కాలింగ్ బెల్స్ అన్నమాట. పక్కన అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళ పేర్లు. ఇది గుండి లోపలికి అయితే వచ్చేసాం. సో తీసుకెళ్తున్నాను, ఇంటి వెళ్దాం. నేను అయితే సిటీలో ఉంటున్నాడు. సో కొంచెం అపార్ట్మెంట్ యొక్క రెంట్ కూడా ఎక్కువే ఉండొచ్చు. ఇదే అనమాట తన. ప్లీజ్ వెల్కమ్ వ్యూయర్స్. థాంక్యూ సో మచ్. ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే కిచెనే ఉంది. దీని నేమ్ వచ్చేసరికి భరద్వాజ్ అనమాట. భరద్వాజ్ అయితే మెకానికల్ ఇంజనీర్ చదువుకుంటున్నాడు జర్మనీలో. నీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ అయితే జర్మనీ, నీకు నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకు అంటే ఒక కంట్రీ దాటి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకుందామని, కెరీర్ లో కొద్దిగా ముందుకెళ్దామని ఇక్కడికి వస్తాం జనరల్లీ. కాబట్టి నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఎక్సైటెడ్ ఉన్నా. సో నీకు జర్మనీ వచ్చినందుకు ఏదో కొంత నేర్చుకున్నాను, నేను మంచిగా ఏదో సాధించాను అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? టు బి హానెస్ట్ చెప్పాలి అంటే, ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు చాలా తక్కువ విషయాలు తెలుసుండే. కానీ ఒక కంట్రీ దాటి వచ్చినాం కాబట్టి ఆపర్చునిటీస్ అనేటివి ఫస్ట్ మనం బ్రాడ్ మైండ్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఏమనుకుంటాం ఇండియాలో ఉన్నప్పుడు చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయేమో అని చెప్పి అట్లాంటి ఒక మైండ్ సెట్, జనరల్ కేటగిరీలో అట్లాంటి మైండ్ సెట్ లోనే ఉంటాం చాలా మంది. కానీ ఒక కంట్రీ దాటి వస్తాం కాబట్టి ఇప్పుడు మనకు ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి మనం జస్ట్ వాటిని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. నేను చాలా సార్లు వీడియోస్ లో స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చెప్తా ఉంటాను. సో దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఓకే, నిజంగా జర్మన్ లాంగ్వేజ్ కావాలా లేదా జర్మనీలో బతకాలి అంటే అనే విషయాలు కూడా ఒకసారి మా వ్యూవర్స్ కి చెప్పాము అనుకో, వాళ్ళకి కూడా ట్రస్ట్ వస్తుంది అనమాట నేను చెప్పడం కాకుండా ఎవరైనా స్టూడెంట్స్ చెప్తే. నేను కూడా చూస్తున్నాను మీ వీడియోస్, మీ వీడియో చెప్పిన 100% కరెక్ట్. అది ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత జర్మన్ తోటే ఖచ్చితంగా ఇక్కడ రావాలి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత జర్మన్ నేర్చుకుందాంలే అన్న ఆలోచనలో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అసలంటే అస్సలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఇండియాలో మినిమం B1 చేసిన తర్వాత ఇక్కడికి వస్తే మనకు అవకాశాలు అనేటివి అట్లా పెరుగుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనం ఇండియాలో జస్ట్ బేసిక్ A1 A2 అట్లా చేసి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలన్నా ఇక్కడ మళ్ళీ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ నేర్చుకున్న అదే లాంగ్వేజ్, అక్కడ నేర్చుకున్న అదే లాంగ్వేజ్. కానీ మీరు ఆల్రెడీ ఎక్కడ నేర్చుకుని ఇక్కడికి వచ్చారంటే మనం ఇంటర్ అవ్వడం తోటి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే బేసికల్లీ మనం ఒక కోర్సు నేర్చుకోవాలి అంటే మంచిగా ఇన్ డెప్త్ నేర్చుకోవాలి అంటే ఒక A1 or A2 or B1 ఒక లెవెల్ నేర్చుకోవాలి అంటే మినిమం కొన్ని మంత్స్ అయితే పడుతుంది. అన్ని మంత్స్ అయితే మీరు ఇక్కడ మళ్ళీ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి బై డిఫాల్ట్ మీరు ఇక్కడ రావడం తోటి B1 తోటి వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎంటర్ అవ్వడం తోటి ఆపర్చునిటీస్ అనేవి చాలా వైడ్ గా ఉంటాయి. యా, సో చెప్తున్నాను కదా, నేను కూడా చాలా సార్లు మీకు అందరికి చెప్తానే ఉన్నాను జర్మనీ రావాలంటే ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ ఉండాలి అని. ప్రతి వీడియోలోనూ ఈ పాయింట్ అయితే స్ట్రెస్ చేస్తానే ఉంటాను. సో అందుకనే మీకు స్టూడెంట్ చెప్పారు అంటే ఇంకొక రకమైన ఒక ట్రస్ట్ అయితే బలపడుతుంది కదా. స్పాంటేనియస్ గా అడిగిన క్వశ్చన్, మళ్ళీ ఇదేం స్క్రిప్టెడ్ కూడా కాదు, మీకు తెలియాలి అనే ప్రయత్నమే అనమాట జర్మన్ లాంగ్వేజ్ కి అసలు జర్మనీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. మనకి జర్మన్ లాంగ్వేజ్ వచ్చిందంటే ఇక్కడ పార్ట్ టైం గానీ జాబ్స్ కానీ చాలా ఈజీగా వస్తాయి. 100% ఖచ్చితంగా.
ఎందుకు అంటే ఇక్కడ మోస్ట్లీ ఏ పార్ట్ టైం తీసుకున్నా 95% పైనే అన్ని జర్మన్ లోనే ఉంటాయి. చాలా తక్కువ, వెరీ రేర్ ఇంగ్లీష్ లో దొరకడము. ఒకవేళ మనకి అప్పుడు కావాలి అన్నా ఫస్ట్ అక్కడ వేకెన్సీస్ అనేవి ఉండవు. మనకు వేకెన్సీస్ కావాలన్నా చాలా టైం పడుతుంది. ఇట్లాంటప్పుడు మనం జనరల్ మంత్లీ ఎక్స్పెండిచర్స్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా జర్మన్ పార్ట్ టైమ్స్ లో చేయాల్సి ఉంటుంది. దానికి ఖచ్చితంగా జర్మన్ వచ్చి ఉండాలి. కాబట్టి బెస్ట్ సజెషన్ ఆర్ అడ్వైజ్ ఆర్ రిక్వెస్ట్ ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడ రావడం తోటి జర్మన్ తోటి ఇక్కడ రావడం బెటర్. మనం అయితే ఇప్పుడు వీళ్ళందరికి నీ రూమ్ అయితే చూపిద్దాము. అసలు ఒక స్టూడెంట్ కి ఇక్కడ ఏమేమి థింగ్స్ ఉంటాయి, అసలు ఏమేమి థింగ్స్ అవసరము, ఎలా ఉంటది అనే విషయాలు అయితే మనం వ్యూవర్స్ కూడా చూపిద్దాము. లేకపోతే స్టూడెంట్ అసలు ఇక్కడ ఎలా బతుకుతాడు అని. కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి కదా, స్టూడెంట్ కింద వచ్చితే ఇంకేంట్రా పార్ట్ టైం చేసుకుంటాం, ఇంకా సెట్ ఫారెన్ లో ధూమ్ధామ్ గా బతికేయచ్చు అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ అసలు రియాలిటీలో ఒక స్టూడెంట్ అసలు ఎలా బతుకుతారు అనేది మనం చూపిద్దాము. ఓకేనా భద్వాస్? మనకు జనరల్ ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ కూడా పొయ్యి అనేది ఉంటుంది, కానీ బై డిఫాల్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఉంటుంది, అంతా బర్నర్స్ తోనే ఉంటుంది. ఆన్ చేయడం ఎలక్ట్రిక్ అన్నట్టు నార్మల్ గా ఇప్పుడు టచ్ చేస్తా ఆన్ అవ్వడం అట్లా ఉంటుంది. అలా కాకుండా బై హ్యాండ్ తో కూడా చాలా అపార్ట్మెంట్స్ లో బై హ్యాండ్ ద్వారా కూడా మనం మొబిలైజ్ అనేది చేసుకో రెగ్యులేట్ చేసుకోవచ్చు ఆన్ అండ్ ఆఫ్. అండ్ దాంతో పాటు ఇక్కడ ఖచ్చితంగా మనకు బేక్ ఓవెన్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే జనరల్ ఇక్కడ దొరికే ఫుడ్ ఎట్లుంటుంది అంటే ఖచ్చితంగా మనం దాన్ని బేక్ చేసుకుని తినాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జర్మనీలో మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ లో బర్నర్స్ తో పాటు బేక్ ఓవెన్ అనేది కూడా ఉంటుంది. అండ్ దాంతో పాటు చిమ్నీ మనం ఇండియాలో కూడా చూస్తూనే ఉంటాం. జస్ట్ స్మోక్ ఇట్లాంటివి మనం జనరల్ ఇండియన్ వంటలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా స్మోక్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి చిమ్నీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. కమింగ్ టు ద వాటర్, వాటర్ ఇక్కడ జనరల్లీ మనం ట్యాప్ వాటర్ తాగుతాం జర్మనీలో. కేవలం ట్యాప్ వాటర్ తాగుతాం ఎవరైనా సరే. ఇప్పుడు దానికి హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, లేదంటే కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ వాడుతూ ఉంటాము. కొద్దిగా డౌట్ ఉంటుంది మనకు, ఎట్లా ట్యాప్ వాటర్ కదా హెల్దీయా కాదా అని చెప్పి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హెల్దీ ఉంటుంది, కానీ ఒకవేళ ఏమన్నా కొద్దిగా తేడా ఉన్న ఆ టైంలలో మనం ఫిల్టర్ అనేది వాడుకోవచ్చు. ఫిల్టర్ అనేది మనం ఫిల్టర్ చేసుకుంటూ మనం తాగొచ్చు, వాటర్ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఒకవేళ వాటర్ కొద్దిగా వామ్ కావాలి, చలికాలంలో వామ్ కావాలి అనుకున్నప్పుడు వాటర్ కెటిల్ అనేది వాడుకోవచ్చు. డిష్ వాషర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా జర్మనీలో, జర్మనీలో కాదు ఎక్కడైనా ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ లో అయితే డిష్ వాషర్ అనేది ఉంటుంది, ఓనర్స్ ఇస్తూ ఉంటారు. మాకు లక్కీలీ ఓనర్ ఇచ్చాడు, అట్లా అని చెప్పి అందరు ఓనర్స్ ఇస్తారని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఓనర్స్ అయితే మంచి వాళ్ళు అయితే ఇస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి అవైలబుల్ ఉంటే ఇస్తూ ఉంటారు. అందులోనే భాగంగానే మాకు డిష్ వాషర్ అనేది ఇచ్చారు. అండ్ కమింగ్ టు ది ప్లేట్స్, వచ్చేసరికి టు బి హానెస్ట్ చెప్పాలంటే నాకు కేవలం 1 or 2 ప్లేట్స్ మాత్రమే ఉంటాయి, కానీ దాంతో పాటు మాకు చాలా ప్లేట్స్ అవైలబుల్ వచ్చాయి. ఎలా వచ్చాయి అంటే మాకు ఓనర్ ఇచ్చారు, మా ల్యాండ్ లార్డ్ అనే వాళ్ళు ఇచ్చారు. కాకుంటే అవన్నీ వాళ్ళు ఎంత ఎన్ని ప్లేట్స్ ఏవైతే వాళ్ళు ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ ఇట్లాంటివి, డిష్ వాషర్, ఎక్స్ట్రా ప్లేట్స్, కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అనేటివి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కెటెల్, హీటర్ ఇట్లాంటివి ఓనర్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు కాంట్రాక్ట్ లో మెన్షన్ చేస్తారు, మన కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడే మెన్షన్ చేస్తారు. మనం ఎప్పుడైతే వికెట్ చేసేస్తామో మళ్ళీ అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి కాషన్ మనకు రిటర్న్ ఇవ్వడం అట్లా చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఇందులో ఏమైనా మిస్ చేసినాం అనుకోండి, మిస్ చేసిన, పగలగొట్టిన, పోగొట్టిన ఇట్లాంటప్పుడు కాషన్ అనేది మనం కొద్దిగా కట్ చేసుకుని మిగతా అమౌంట్ అయితే మనకి ఇస్తారు. జర్మనీ అనేది చాలా చలి దేశం కాబట్టి చాలా మంది చలిగానే ఉంటుంది, కాబట్టి హీటర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ప్రజెంట్ అయితే ఎండాకాలం కాబట్టి దీని అవసరం అయితే అంతగా లేదు, కానీ చలికాలంలో అయితే ఖచ్చితంగా దీని అవసరం ఉంటుంది. సో బేసికల్లీ వంటగదిలో కూడా హీటర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదు అంటే చాలా కష్టము, ఆల్మోస్ట్ బ్రతకడమే కష్టం అని చెప్పుకోవచ్చు చలికాలంలో అయితే. ఎందుకంటే ఇక్కడ చలికాలంలో ఉండడమే మైనస్ లో ఉంటుంది అంత టెంపరేచర్, కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సింది. సో ఇప్పుడు నువ్వు స్టూడెంట్ కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇవన్నీ ఇచ్చారు, బట్ ఒక యాజ్ ఏ మ్యారీడ్ పర్సన్ కింద రావాలి అంటే మేబీ అన్నీ అసలు ఉండకపోవచ్చు కదా. మేబీ మే ఆర్ మే నాట్, కానీ మోస్ట్లీ ఉండవు చెప్పాలి అంటే 70-30 or 60-40 అనే చెప్పొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి కొద్దిగా వాళ్ళకి కూడా కొద్దిగా తెలుసు కాబట్టి స్టూడెంట్ కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు అని చెప్పి కొద్దిగా ఇస్తుంటారు, వీళ్ళు కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తుంటారు ల్యాండ్ లార్డ్స్. కానీ ఒకవేళ మనకు సింగిల్ అపార్ట్మెంట్ యాజ్ ఏ జాబ్ సీకర్ అట్లా కావాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ల్యాండ్ లార్డ్. సో ఇందాక మనం అనుకున్నట్టు జర్మనీ చాలా చలి దేశం కాబట్టి డ్రైయర్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మాకు మా ల్యాండ్ లార్డ్ విత్ ఫర్నిచర్ ఇచ్చారు కాబట్టి వాషింగ్ మెషిన్ కానివ్వండి, డ్రైయర్, ఇప్పటిదాకా మీ కిచెన్ లో చూపించిన యుటెన్సిల్స్ కానీ, బ్రేక్ ఓవెన్ ఇట్లాంటివన్నీ విత్ ఫర్నిచర్ ఇచ్చేసారు మా ల్యాండ్ లార్డ్, కాబట్టి మాకు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కొంతమంది ల్యాండ్ లార్డ్స్ ఉంటారు వితౌట్ ఫర్నిచర్ ఇస్తుంటారు. వితౌట్ ఫర్నిచర్ ఇచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ సెపరేట్ గా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మా ల్యాండ్ లార్డ్ విత్ ఫర్నిచర్ ఇచ్చారు కాబట్టి వాషింగ్ మెషిన్ కానివ్వండి, డ్రైయర్ కానివ్వండి, ఇందా కిచెన్ లో చూపించినవన్నీ ఇచ్చారు. అండ్ కమింగ్ టు ది డ్రైయర్, చలికాలంలో బట్టలు ఆరడం చాలా కష్టం కాబట్టి ఈవెన్ హీటర్స్ ఉన్నా సరే అవి ఆరడానికి 1 to 2 days ఖచ్చితంగా టైం పడుతుంది. బట్టలు ఆరేసుకున్న స్టాండ్స్ ఇక్కడ సెపరేట్ గా దొరుకుతాయి, దాని మీద ఆరేసుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ చలికాలంలో అట్లా ఆరాలి అంటే మనకు మినిమం 5 to 7 days మినిమం పడుతుంది. 5 to 7 days ఆరినప్పటికీ
దాంతో పాటు మనకు రూమ్ లో మాయిశ్చర్ అనేది ఫామ్ అవుతుంది, ఎడ్జెస్ట్ లలో ఆర్ మధ్యలో చాలా ప్లేసెస్ లలో బ్లాక్ కలర్ ఫార్మ్ అవుతుంది ఫంగస్ వల్ల. అది ఇంకా పెద్ద తలనొప్పి అనేది ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయడము, ఓనర్ వచ్చినప్పుడు చూడడము, ఒకవేళ చూసినా ఏమన్నా అనడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ బెస్ట్ ఆప్షన్ డ్రైయరే. అట్లాంటప్పుడు డ్రైయర్ చాలా ఉపయోగపడుతుంది వింటర్ సీజన్ లో ఎస్పెషల్లీ. బేసికలీ షిమ్మల్ ప్రాబ్లం ఉంటది కాబట్టి ఇక్కడ ఈ డ్రైయర్స్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటా ఉంటాం కదా. సో అండ్ జర్మన్ లో దీన్ని ఏమంటారు తెలుసా నీకు? ట్రాక్నర్ అంటారు. జర్మన్ లో ట్రాక్నర్ అంటారు. బేసికలీ ట్రాక్నర్ అంటేనే డ్రై అనమాట. సో డ్రైయర్ కాబట్టి ట్రాకెన్ అంటే డ్రై. సో అందుకనే దీన్ని ట్రాక్నర్ అంటారు. మాదైతే జస్ట్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఇది ఒక బెడ్రూమ్, వేరే పర్సన్ ది. అండ్ కమింగ్ టు మై బెడ్రూమ్, అది ఇంకో బెడ్రూమ్. సో ఇక్కడ నువ్వు ఉంటున్నావు? యా, ఇందులో నేను ఉంటాను. ఇక్కడ ఏంటి ఫోన్ లా కనిపిస్తుంది, దీని గురించి చెప్తావా అసలు ఏంటి అని? టు బి ఆనెస్ట్, ఫస్ట్ టైం నేను ఇక్కడ జర్మనీకి వచ్చినప్పుడు నేను ఇది ఫోన్ అనుకున్నాను. చెప్పాలి అంటే ఇది ఒక రకమైనటువంటి ఫోన్ అట్లని చెప్పి మనం ఇందులో సిమ్ ఇట్లాంటివి వేసుకోలేము. ఏంటిది అంటే ఇప్పుడు జర్మనీ లో అందరి అపార్ట్మెంట్స్ లో ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఏ ఓన్ తీసుకున్నా ఖచ్చితంగా ఉంటుంది. ఏంటిది అంటే కింద ఎవరైనా వచ్చారనుకోండి, మనకు డోర్ కొట్టారనుకోండి, మనకి ఇక్కడ లోపల కాలింగ్ బెల్ లాగా మనకి ఇక్కడ వినిపిస్తుంది. అప్పుడు మనం ఇక్కడ నుంచి మెయిన్ డోర్ ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే ఈ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఈ బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే కింద వాళ్ళకి మెయిన్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ప్రెస్ చేస్తేనే అక్కడ ఓపెన్ అవుతుంది. కాబట్టి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండొచ్చు. ఒకవేళ మనం ఇది ఒత్తినా కూడా మనకు అప్పటికే మన డౌట్స్ ఇట్లాంటివి ఉంటే మనం దీంట్లో ఫోన్ చేసి అడగొచ్చు అన్నట్టు. దీంట్లో మాట్లాడితే కింద వినిపిస్తుంది. సో ఎవరు వచ్చారు ఏంటి అని, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్స్ మనకు అనుకోకుండా ఎవరైనా డోర్ కొట్టారనుకోండి, ఆ టైంలో మనం ఇది వాడచ్చు. ఎవరు వచ్చారు ఏంటి అని అడగొచ్చు. వాళ్ళకి చెప్తే మళ్ళీ మనకి ఇక్కడ వినిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం డోర్ ఓపెన్ చేయాలా వద్దని మనం డిసైడ్ కావచ్చు. ఓకే, సో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. మన కీస్ ఉంటేనే బేసికల్లీ కింద డోర్ అయితే ఓపెన్ చేయగలం కదా. కేవలం మన కీస్ ఉంటేనే ఓపెన్ చేయగలము. నార్మల్ ర్యాండమ్ పర్సన్ అయితే ఓకే. ఇంకా మన ఫ్రెండ్స్ లో ఎవరైనా మన కీస్ మనం ఇస్తేనే తప్ప ఇంకెవరైనా సరే మనం ఇంట్లోకి రావాలి అంటే అసలు రాలేరు. మనం ఓపెన్ చేస్తేనే తప్ప. ఓకే, సో ఇప్పుడు నీ రూమ్ కూడా చూపించు. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అసలు బెడ్రూమ్స్ లో ఫర్నిచర్ ఎలా ఉంటది, ఎలా ఇస్తారు మీకు స్టూడెంట్స్ కి ఎలా ఉంటది అని. సో వ్యూయర్స్ కి కూడా తెలుస్తుంది. బేసికలీ బ్యాచులర్స్ రూమ్ కదా, ఇంకా ఇలానే ఉంటది. సో నీకు ఈ బెడ్ అనేది కూడా ఓనరే ఇచ్చారా? సో ఇందాక ల్యాండ్ లార్డ్స్ విత్ ఫర్నిచర్ మాకు ఇచ్చారని చెప్పాను కదా, సో అందులోనే మాకు బెడ్ కూడా ఇచ్చారు. బెడ్ ఇప్పుడు విత్ ఫర్నిచర్ ఒక కాస్ట్ ఉంటుంది, వితౌట్ ఫర్నిచర్ ఒక కాస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇందాక నేను అన్నట్టు స్టాండ్స్ అనేటివి ఉన్నాయి. ప్రజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి మనకు సపరేట్ గా ఆరబెట్టుకున్నా కూడా ఈజీగా 1-1.5 డేలో ఈజీగా ఆరిపోతుంటాయి. వింటర్ అప్పుడు మాత్రం చాలా కష్టం అవుతుంది. అని ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మనకి. దిస్ పార్ట్ ఏంటిది, చలి దేశం అన్నాడు, ఫ్యాన్ పెట్టుకున్నాడు అనుకుంటున్నారా? ఇందాక నేను అన్నట్టు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ జస్ట్ ఒక 25-30 degrees ఉన్నా కూడా మనకు చాలా హీట్ అనేది ఉంటుంది. ఎందుకంటే రేస్ అండ్ రేస్ రెండు డైరెక్ట్ పడతాయి మన మీద, కాబట్టి చాలా హీట్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్ ఉండాల్సిందే ఎండాకాలము. అట్లని చెప్పి ఇక వింటర్ సీజన్ అసలు దీంతో మనకు అవసరం కూడా ఉండదు. ఖచ్చితంగా అప్పుడు హీటర్ లో పని ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, అండ్ ఒక చిన్న ఫర్నిచర్ టేబుల్ లాగా ఇచ్చారు, దీంట్లోనే బుక్స్ బట్టలు ఇట్లాంటివి కొన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్స్ విత్ ఫర్నిచర్ ఇచ్చినట్టయితే కబోర్డ్స్ కూడా చాలా ఇస్తూ ఉంటారు. అందులో మాకు కేవలం ఇది ఒకటే ఇచ్చారు, కబోర్డ్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ కమింగ్ టు దిస్, చాలా బాగుంది. ఏంటది? ఆడుకునే వస్తువు కాదు ఇది. ఎందుకంటే ఇది మన కాంట్రాక్ట్ లో కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు ఇది ఇచ్చినట్టు. ఇది జనరల్లీ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు. లైట్ అనేది మనం ఇక్కడ ఆన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, సీలింగ్ లైటా ఇది? యా. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఆఫ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక ఆప్షన్, వన్ ఆఫ్ ది ఆప్షన్. ఒకవేళ నువ్వు అది పోగొట్టావు అనుకో, నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారా? ఇందాక నేను కిచెన్ అప్పుడు చెప్పినప్పుడు కాషన్ లో అనేది కట్ చేసుకుంటారు. ఇట్లాంటివి మనం ఏమైనా చేసినప్పుడు ఈజీగా కాషన్ నుంచి కట్ చేసుకుంటారు, మిగతా ఏమంటే తీస్తారు. హీటర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి రూమ్ ఉండాల్సిందే. కొద్దిగా వెచ్చగా ఉంటుంది కాబట్టి జస్ట్ బెడ్ ఇట్ సైడ్ అరేంజ్ చేసుకున్నాను. ఓకే, యా. అన్నం బ్యాగ్ కూడా ఉంది కదా? ఇవన్నీ ఇక్కడ మనమే వంట చేసుకోవాలి, అంతా మనదే ఉంటుంది కాబట్టి. రైస్ బ్యాగ్ ఇది నా సెపరేట్ రూమ్ కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, సో అపార్ట్మెంట్ అయితే చూసారు కదా. యాజ్ ఏ స్టూడెంట్ కనుక జర్మనీ వచ్చారు అంటే వీళ్ళకి బేసిక్ థింగ్స్ ఏ ఉంటాయి, అది కూడా ఇక్కడ ఉండే ల్యాండ్ లార్డ్స్ ఇస్తేనే అనమాట. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయారు అంటే వీళ్ళే ప్రతిదీ కొనుక్కోవాల్సి ఉంటది.
సో ఒకవేళ మీరు ఇలా మొత్తం ఫర్నిచర్ అంతా ఉన్నది తీసుకోవాలి అంటే రెంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది. అండ్ తినైతే ఇప్పుడు సిటీలో ఉంటున్నాడు కాబట్టి ప్రతి మంత్ 450 యూరోస్ వరకు అవుతుందంట, అది కూడా షేరింగ్ లో ఉంటే. బేసిక్ గా చూసారు కదా, యాజ్ ఏ స్టూడెంట్ కనుక జర్మనీలో ఉంటే తన పరిస్థితి ఎలా ఉంటది, తన ఇల్లు ఎలా ఉంటది, తన ఫర్నిచర్ ఎలా ఉంటది అని. ఈ అపార్ట్మెంట్ కు వచ్చిన తర్వాత నేను ఒక కొత్త విషయం అయితే తెలుసుకున్నాను, ఆ విషయం మీ అందరికి కూడా చూపిస్తాను. ఇప్పుడు దాకా నేను మన ఇండియాలో కూడా చూడలేదు, అలాంటిది నేను జర్నీ వచ్చిన తర్వాత ఈ ఇంట్లో చూసాను అనమాట. అదేంటో చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఏంటిది అనుకుంటున్నారా, 20 రూపీస్ కాయిన్ అంట, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ మీరు చూస్తే నా కామెంట్స్ లో చెప్పండి. నేనైతే ఇప్పుడు దాకా ఇలా 20 రూపీస్ కాయిన్ అయితే చూడలేదు. నేనైతే స్టార్టింగ్ లో ఇది ఏదో యూరో కాయిన్ అని అనుకున్నాను, బట్ దగ్గరగా చూసిన తర్వాత ఇక 20 రూపీస్ అని రాసింది. సో దాని తర్వాత అనుకున్నాను మన కరెన్సీనేనా అని తర్వాత రియలైజ్ అయ్యాను. సో బేసికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఇంకొక కొత్త విషయం అయితే నేర్చుకున్నాను. ఎవరైనా అంతే, నేనే కాదు, ఎక్కడో చోటుకి మనం కొత్తగా వెళ్తాము, కొత్త విషయం అయితే తెలుసుకుంటాము. సో బేసికల్ మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని ఎక్కువ కొత్త విషయాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో ఏదో ఒక కొత్త విషయం ప్రతిరోజు నేర్చుకుంటానే ఉంటారు. సో ఇలానే ఈ రోజు కూడా జర్మనీ గురించి ఇంకొక కొత్త విషయం అయితే తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకా నాతో ఎవరైనా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా దాంట్లో కూడా రిప్లై అయితే ఇస్తాను. సరే మరి ఇంకా కథ కంచికి మనం ఇంటికి బాయ్.